అధ్యాయం 7వ వచనం ఈ జవాబు రాసినటువంటి వారందరూ కూడా సమాధానం కరెక్ట్ గా రాసినట్టే. మరి వీరికి అలాగే ఇంతకు ముందు మొదటి వారానికి సంబంధించిన ప్రైజెస్ వచ్చే వారం మీకు అందజేస్తాం. దయతో గమనించండి, అక్కడ బాక్స్ కూడా క్లోజ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ వారం ప్రశ్న మరి మీకు అందరూ ఆల్రెడీ మరి పేపర్ లోపల అందిస్తా ఉన్నాం, ఆసక్తి కలిగిన వారు తీసుకోండి. 3వ వారపు బైబిల్ ప్రశ్న ఆదికాండం 21 నుంచి 30 అధ్యాయాలు. ఒకవేళ ఎవరికైనా అందకపోతే మీరు ఇది రాసుకోవచ్చు. ఎవరు ఎలుగెత్తి దేని కొరకు ఏడ్చారు? ఇది ప్రశ్న, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఎవరు ఎలుగెత్తి దేని కొరకు ఏడ్చారు అనే ప్రశ్న ఆదికాండం 21 అధ్యాయం నుంచి 30 అధ్యాయం వరకు మీరు కనుక్కొని జవాబును రెఫరెన్స్తో పాటు రాయండి. మీకు ఇచ్చిన స్లిప్స్లోనే రాయాలి, వేరే స్లిప్స్ అనుమతించబడవు. అయితే ఆ స్లిప్స్ని మీరు తీసుకోండి. ఈ వారానికి అందరికి ఇస్తున్నాం. మరి నెక్స్ట్ వీక్ మట్టుకు 9:30 నుండి 10:30 మధ్యలో వచ్చినటువంటి వారందరికీ ఎంట్రన్స్లో ఇవ్వబడతాయి. దయతో సహకరించాలని ప్రభుపేట నేను కోరుతాను. ఇది వచ్చే వారానికి ప్రశ్న. అలాగే 2017 సంవత్సరంలో చివరిలో మనం 27, 28 తారీఖుల్లో మన మందిరంలో కొన్ని పోటీలు జరిగినాయి. అంత్యాక్షరి, అలాగే బైబిల్ క్విజ్, కంటతా వచ్చిన పోటీ. దీంట్లో ఆల్రెడీ ఒక రెండు విషయాలకి మీకు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది, అంత్యాక్షరికి, బైబిల్ క్విజ్కి. ఈ రోజున మరి కంటతా వాక్యాల పోటీల్లో గెలిచినటువంటి వారు మరి పాల్గొన్నటువంటి వారికి మరి బహుమతులు ఇవ్వబడతాయి. కొద్దిగా ఎక్కువ బహుమతులే సిద్ధపరచాం. మరి దీంట్లో పురుషులు 9 మంది పాల్గొన్నారు. 9 మంది యవనస్తులేంటి, పెద్దోళ్ళు ఏంటి, చిన్న సండే స్కూల్ పిల్లలు అందరూ కలిపి 9 మంది. స్త్రీలు అనగా సండే స్కూల్ వయసు నుంచి పెద్ద వయసు ముసలివారి వరకు 30 మంది స్త్రీలు పాల్గొన్నారు. మరి వీరిని ఆయా రకాల గ్రూపులుగా చేసి ప్రైజెస్ అందిస్తూ ఉన్నాం. దయతో నేను ఆ పేరు దాంట్లో మీద ప్రిపేర్ చేయలేదు, నా దగ్గరే ఉన్నాయి. దయతో గమనించండి. ఈ ప్రైజెస్ ఇవ్వడానికి మన మధ్యలో మరి నాన్నగారు అమ్మతో పాటు మరి హైదరాబాద్ నుంచి వచ్చిన ఇజ్రాయెల్ గారు, అలాగే సుశీల కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతాను. సునీత కూడా మొట్టమొదటిగా సండే స్కూల్ చిల్డ్రన్ అనగా పురుషుల వింగ్ అనగా చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరూ కలిపి 9 మంది పాల్గొన్నారు. ఈ 9 మందిని 3 గుంపులు చేశాం కాబట్టి అందరికీ ప్రైజులు వచ్చినాయి. 9 మందికి ప్రైజెస్ వచ్చినాయి. దీంట్లో కొంతమంది మరి రాసినట్టు వారు ఉన్నారు, కొంతమంది చాలా వరకు రాశారు. ఒకళ్ళు సహోదరులు బాబురావు గారు అప్పచెప్పడం జరిగింది. మొట్టమొదటి సండే స్కూల్ చిల్డ్రన్ నుంచి ఈ ప్రైజెస్ ఇవ్వడానికి మన మధ్యలో సహోదరులు ఇజ్రాయెల్ గారిని ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎం సుకుమార్ ఫస్ట్ ప్రైజ్, వై రోషన్ సెకండ్ ప్రైజ్. వై రోషన్ వచ్చాడా? ఎవరు ఇంకోళ్ళు తీసుకుని ఇచ్చాను. జి ప్రేమ్ కుమార్ థర్డ్ ప్రైజ్. ఓకే కూర్చోండి. తర్వాత యవనస్తులు, వీరిని రెండు భాగాలుగా చేయడం జరిగింది, సీనియర్స్ అండ్ జూనియర్స్ అని ఒక విధంగా. మొట్టమొదటిగా మరి జూనియర్స్లోంచి ఫస్ట్ ప్రైజ్ పి అనిల్ కుమార్. అది కాదు, పి అనిల్ కుమార్. సెకండ్ ప్రైజ్ ఎస్వి వర్మ. వర్మది కూడా ఎవరైనా తీసుకుని అందజేయండి. థర్డ్ ప్రైజ్ ఎం జార్జ్ విక్టర్. దయతో ఇందాక ఎం సుకుమార్ ఇలా రావు, నేను నీకు ప్రైజెస్ కొద్దిగా తేడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చేసి ఈ బుక్ ఇవ్వండి, నేను పిల్లలకి వేరే అరేంజ్ చేశాను, అది పిల్లలకి ఇద్దాం. సెకండ్ వై రోషన్ ఎవరు తీసుకున్నారు? అది తీసుకు. జి ప్రేమ్ కుమార్ అది ఇచ్చేసి ఇది పట్టు. ఇచ్చేసారు నేను ప్రేమ్. ఓకే, ఇప్పుడు జార్జ్ విక్టర్ తీసుకున్నాడా? జార్జ్ విక్టర్ బదులు ఎవరైనా తీసుకోండి. అయినా రండి, ఎవరు అక్కడ రండిరా, జార్జ్ విక్టర్కి అందజేయండి. తర్వాత సీనియర్ పురుషులు అనగా వివాహం జరిగి పిల్లలు ఉన్నటువంటి వారిని అందరినీ కలిపి ఒక గ్రూప్లో పెట్టాం. ఫస్ట్ ప్రైజ్ ఎం శద్రక్, సెకండ్ ప్రైజ్ సంతోష్, థర్డ్ ప్రైజ్ బాబురావు గారు.
బాబురావు గారు రండి. ఇక్కడతో పురుషుల యొక్క విభాగం ముగిసింది. స్త్రీల విభాగంలోంచి వీరిని కొద్దిగా ఎక్కువ గ్రూపులు కింద చేసి 30 మంది పాల్గొన్నారు కాబట్టి క్లాస్ వైజ్ నాలుగు ఐదు క్లాసుల నుంచి ఫస్ట్ ప్రైజ్ కే ప్రిస్కిల్లా. నాలుగు ఐదు తరగతి నుంచి ఫస్ట్ ప్రైజ్ కే ప్రిస్కిల్లా. పెద్దక్క మన మధ్యలో ఉన్నారా, పెద్దక్క వచ్చిందా, సుశీలక్క లేదు రండి. సెకండ్ ప్రైజ్ అందరు లైన్లో నిలబడండి, దీవెన ఏ దీవెన. థర్డ్ ప్రైజ్ కే కీర్తన. నాలుగు ఐదు క్లాసెస్, రాకపోతే ఎవరు ఒకరు రండి. కే కీర్తన అంటే ఎవరు, మీ అక్కగారు అమ్మ ఏ క్లాసు, కే కరుణ కీర్తన గారు అమ్మ కే కరుణ. ఆరు ఏడు తరగతుల నుంచి ఇవి దయతో గమనించండి, ఇవి స్టిక్కర్స్, ఇవి పేపర్ అనుకోకండి, ఇది స్టిక్కర్, దీని వెనక తీసుకుంటే మీరు ఎక్కడైనా బీరువకు కానీ ఏదైనా ఇంటికి కానీ గోడకు కానీ అంటించుకోవచ్చు. సిక్స్త్ సెవెంత్ క్లాసెస్లో ఫస్ట్ ప్రైజ్ జేజెస్సి, సెకండ్ ప్రైజ్ ఏ కీర్తన, థర్డ్ ప్రైజ్ ఆర్ సృజన. మీరందరూ అప్పచెప్పడం జరిగింది, తీసుకోండి. ఫస్ట్ ప్రైజ్ జేజేసి, సెకండ్ ప్రైజ్ ఏ కీర్తన, థర్డ్ ప్రైజ్ ఆర్ సృజన. ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్లో, ఎయిత్ నైన్త్ క్లాసెస్లో ఫస్ట్ ప్రైజ్ కే ప్రేమ, సెకండ్ ప్రైజ్ కే శైలు, థర్డ్ ప్రైజ్ ఐ స్నేహ. ఓకే, టెన్త్ అండ్ ఇంటర్, టెన్త్ అండ్ ఇంటర్లో ఫస్ట్ ప్రైజ్ ఎస్ రమ్యజ్యోతి, ఎస్ రమ్యజ్యోతి ఫస్ట్ ప్రైజ్. రమ్యజ్యోతి వచ్చింది, త్వరగా రావాలి. సెకండ్ ఇద్దరికి వచ్చింది ఎం సుగుణ అండ్ వి షారోన్, ఎం సుగుణ అండ్ వి షారోన్. షారోన్ అంటే చిన్నగ్గారు అమ్మాయి, ఒకళ్ళు తన అందుబాటులో లేకపోతే జైపాల్ వచ్చి తీసి, జైపాల్ ఉన్నాడు అక్కడ, జాన్ జాన్ వచ్చి తీసుకున్నాను షారోన్కి అందజే. థర్డ్ ప్రైజ్ ఆర్ అనూష, ఆర్ అనూష థర్డ్ ప్రైజ్. డిగ్రీ అండ్ అబౌవ్ అనగా డిగ్రీ ఇంటర్ తర్వాత చదివే కోర్సులు కొన్ని టీటీసీ అలాంటివి ఉన్నాయి కదా, వాటి నుంచి ఫస్ట్ ప్రైజ్ జి సుమ, సెకండ్ ప్రైజ్ ఎస్ మనీష, థర్డ్ ప్రైజ్ ఓ కీర్తన. ఎస్ మనీష, థర్డ్ ప్రైజ్ ఓ కీర్తన. కీర్తన అందుబాటులో లేకపోతే రక్షణ్ కుమార్ గారు మీరు తీసుకు. తర్వాత స్త్రీల విభాగం నుండి వీరిని మూడు భాగాలుగా చేసాం. జూనియర్ ఉమెన్, అదేవిధంగా సీనియర్ ఉమెన్లో రెండు భాగాలు, రాసినటువంటి వారు అప్పచెప్పినవారు కాబట్టి మొట్టమొదటిగా ఫస్ట్ ప్రైజ్ ఏ శాంతి, సెకండ్ ప్రైజ్ కే జ్యోతి కుమారి, థర్డ్ ప్రైజ్ ఎం భారతి. అయితే రండి, కే జ్యోతి కుమారి గారు, భారతి థర్డ్ ప్రైజ్, భారతి వచ్చిందండి, భారతి గారు వచ్చారా, ఓకే నగేష్ గారు తీసుకోవాల్సిందే, ఓకే ఓకే నగేష్ గారు రండి. సర్లే, సీనియర్ ఉమెన్, సీనియర్ ఉమెన్లో రాసినటువంటి వారిలో ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ సుజాత గారు, సిహెచ్ సుజాత గారు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వై శాంత్ కుమార్ గారు, థర్డ్ ప్రైజ్ ఐ సలోమి గారు, ఐ సలోమి గారు. ఇంకా అప్పచెప్పిన వారిలో ఫస్ట్ ప్రైజ్ కే కుమారి గారు, సెకండ్ ప్రైజ్ ఎం మేరీ గారు, థర్డ్ ప్రైజ్ కే సరస్వతి గారు. తర్వాత మరి మందిరానికి రెగ్యులర్గా రాకపోయినా మరి అనిల్ తన భార్య మరి ఇంచుమించు చాలా వచనాలు రాసింది, చాలా పోటీ ఇచ్చింది, తనకు ఒక ప్రత్యేకమైన ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. పి శ్రావణి అనిల్ వచ్చి తీసుకోవాల్సింది కోరుతాను, తను తీసుకురాలేదంట.
పీస్ రావని, తను తను మరి మందిరానికి రాదు అయినప్పటికీ వచనాలన్నీ కనతపెట్టి వచ్చి రాసింది. మిగిలిన వారికి కొంతమంది పార్టిసిపెంట్ ప్రైజెస్ ఉన్నాయి, వారికి తర్వాత మేము అందజేస్తాం. మరి ఈ విధంగా పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని చిత్తం అయితే వచ్చి సంవత్సరం మరి సగం మంది కంటే ఎక్కువగా పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఒక 40 మంది వరకు పాల్గొన్నారు ఈ యొక్క కనత వచనాల పోటీలో. దయతో వచ్చి సంవత్సరానికి మీరు అందరూ సిద్ధపడాలని, దానికి అందుబాటులో మీ అందరికీ రాసి ఇస్తున్నాం చిన్న చిన్న పేపర్స్, అవి మీరు మరి జాగ్రత్త పెట్టుకోండి, వాటిని మీరు చదవండి, ఆ వచనాలు మీరు కనత పట్టండి. రానిటువంటి వారు కూడా ఎవరొకరి దగ్గర మీరు నేర్చుకోవాల్సిందిగా ప్రభు పెట్టుకోర్తి కార్యక్రమాన్ని ముగిస్తాను. దేవుని సేవకులు నాన్నగారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని విందాం.